అసలు అభివృద్ధి అంటే ఏంటి చెప్పండి, మీ నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఎలాంటిది, అసలు ఎలాంటి అభివృద్ధి సాధించాలనుకుంటున్నారు అసలు? అంటే రోడ్లు వేయడము, నీళ్ళు అందించడం ఇదేనా? ఓకే, ఇప్పుడు మేము చెప్పిన ఏంటని, ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు అండి. అభివృద్ధి అంటే బేసికలీ ఆ ప్రాంతానికి సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఆ ప్రాంతానికి సంబంధించిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా కాన్స్టిట్యున్సీని మాకు సంబంధించిన మూసీ సాగునీరు కాలువలు కావచ్చు. నాలుగేళ్ళకి వెళ్ళి కొంత డబ్బు ఆడ నువ్వేమో 100,00,000 అర్జెన్సీ ఆడ కూర్చేసుకొని కోసం చేస్తారు. హరీష్ రావు పోతాడు, వాళ్ళు పోతారు, పోయి కూర్చేసుకొని అవి కావుపోవు. రాష్ట్ర బడ్జెట్ అంతా అక్కడ పెట్టి అప్పులు తెచ్చి మన నెత్తులలో అప్పులు మోపి ఆడపోయి చేస్తారు. మరి వాళ్ళు ఎందుకు పెడుతున్నారు అంటే అందరికి తెలుసు, కమిషన్లు వస్తాయి, ఏమొస్తాయో. మరి సో ఇక్కడ మాత్రం మనని పట్టించుకుంటాడు లేడు. కొంత కొంత డబ్బు ఎక్కడికక్కడిస్తే అక్కడ ఉన్న చిన్న చిన్న పనులు అవుతాయండి, ఆ ప్రాంతవాసులు సంతోషంగా ఉంటారు. సో రైతులకు నీళ్ళు ఇస్తే అది అభివృద్ధి. మాకున్న నీళ్ళతోటి మాకు వ్యవసాయం జరుగుతుంది, మాకున్న 3 కాలువలతోటి మాకు కొంత వ్యవసాయ నీళ్ళు వస్తాయి. ఇప్పుడు మా దగ్గర బసవపురం ప్రాజెక్ట్ ఉంది, అది 0.8 TMC ఉంటే దాన్ని 14 TMCలు చేసాం. అంటే 2-3 ఊర్లు మునుగుతున్నాయి అవి. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో ఎక్కడ ప్రాజెక్టులను పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ వానలు పడ్డప్పుడు అంటే గ్రావిటీ ఫ్లోలో వచ్చే నీళ్ళకే ఆనకట్టలు కడతారు. లిఫ్టులు ఏంటంటే వస్తాయి, వెళ్ళిపోతాయి నీళ్ళు. సో బట్ ఈయన అర్థం కాదు, ఆయన సొంత ఇంజనీరింగ్ ఉంటుంది, అందరితోటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకొని ఆయన సొంత ఆలోచనలతోటి కేసీఆర్ గారు పనిచేస్తూ ఉంటారు. సరే, అది వ్యవహారం. భువనగిరిలో సాగు తాగునీటి కష్టాలు ఎక్కువ ఉన్నాయంట కదా, మీరు ఎమ్మెల్యే అయితే వాటిని ఎలా పరిష్కరిస్తారు? అంటే మేము ఈ 3 కాలువలు ఉన్నాయండి, ఈ 3 కాలువలను తప్ప బునియాది కాలువ, బునియాది అని కాలువ, పిలాయిపల్లి కాలువ, అట్లనే ధర్మారెడ్డి కాలువ ఉన్నాయి. ఈ 3 కాలువలను అట్లే బొల్లెపల్లి కాలువ ఉన్నది. ఈ 3 కాలువలను వాటికి తగిన నిధులు పెట్టుకొని వాటిని కంప్లీట్ చేసుకుంటాం. అట్లనే ఇదే కాకుండా ఇప్పుడు అదే పని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎందుకు చేయలేకపోతున్నాడు? నేను అదే అంటున్నా, ఆయన ఏమి మాట్లాడు, అడిగాడు, చేయడు, అది పరిస్థితి. ఏ ఆయన నేను ఒక్కటే ఛాలెంజ్ అండి, పైల శేఖర్ రెడ్డి నేను పలానా పని చేసినని చెప్పమనండి. ఆఖరికి బూరె నరసయ్య గౌడ్ అనే ఎయిమ్స్ మీద పార్లమెంట్లో 2-3 సార్లు మాట్లాడి ఎంపీ గారు, ఆయన మాట్లాడవచ్చు, కానీ ఈ వ్యక్తి అన్నాడు మాట్లాడలేడు. సో వి నీడ్ ఎ లీడర్ హు కెన్ టాక్, హు కెన్ ఫైట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్. ప్రజల తరఫున కొట్లాడేవాడు ఉండాలి, పోరాడేవాడు ఉండాలి, సమస్యలు సాధించేవాడు ఉండాలి. సో అది ఒకటి. మేము అభివృద్ధి అంటున్నారు మీరు, ఇంకోటి మాకు బొనగిరిలో డిగ్రీ కాలేజ్ కావాలి, మాకు ఎయిమ్స్ను వచ్చిన మొదటి సంవత్సరంలో కంప్లీట్ చేసుకోవాలి, రైట్? ఈ కాలువలు కూడా 1 ఇయర్లో 1.5 ఇయర్లో అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. దెన్ మూసీ ప్రక్షాళన మీరు అన్నారు అసాధ్యమా అన్నారు, అది సాధ్యం, పెద్ద బడ్జెట్, బట్ స్టిల్ విల్ డూ. ఎందుకంటే అవసరం లేని మేరకు 100,00,000, 150,00,000 బడ్జెట్ ఇరిగేషన్లకు పెట్టి అవసరం లేని మేరకు మించి ఈడ ఇబ్బందికర పరిస్థితులు, రసాయనాలు, ఫ్యాక్టరీల పొల్యూషన్లు వచ్చి ఆడబడుతూ ఉంటాయి. మేము ఆడ ఫ్యాక్టరీస్ల పొల్యూషన్ మీద కూడా కొట్లాడినామండి, దోతిగూడెం, అంతమ్మగూడెం ఆడ నిలవరించిన ఫ్యాక్టరీలు రాకుండా ధర్నాలు చేసినాం. సో అక్కడ సో ఇవన్నీ వచ్చి మూసీలు కలుపుతారు. హైదరాబాదు ఇది అదంతా తెలిస్తే చాలా డేంజరస్ సిచ్యువేషన్ ఉంటుంది. సో దాని మీద సాధ్యమయ్యేలాగా చేస్తాం. అది సాధ్యం కానప్పుడు ఐ డోంట్ థింక్ విల్ బి ఇన్ పాలిటిక్స్, సో సీరియస్ అబౌట్ దాట్. ఓకే, కాంగ్రెస్ పార్టీ అంటేనే వర్గపోరుకు కేర్ ఆఫ్ అంటుంటారు. టీఆర్ఎస్లో ఏకనాయకత్వం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలో బహునాయకత్వం ఉంటుంది అనమాట. ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ ఒకవైపు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకవైపు, ఇలా డీకే అన్న గారు ఒకవైపు, ఇలా వర్గాలుగా విడిపోయి ఇక్కడ పాలన సాగుతుంటుంది. ముఖ్యంగా భువనగిరిలో తీసుకుంటే నల్గొండ జిల్లాకు కేర్ ఆఫ్ కోమటిరెడ్డి బ్రదర్స్. భువనగిరిలో కూడా మీకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మధ్య వర్గపోరు తారాస్థాయిలో ఉంది. ఇటీవల పార్లమెంటు సమావేశం సందర్భంగా కూడా మీకు రాజగోపాల్ రెడ్డి వర్గీయులకు వాగ్వాదం పెద్దది, కొట్టుకుండే స్థాయి వరకు వెళ్ళింది. ఏంటి అసలు ఆ వర్గపోరు ఎప్పుడు చల్లారదా? వర్గపోరుతో మీరు ఎలా రాణిస్తారు? అంటే మీకు ఒకటండి క్లారిఫికేషన్, భువనగిరి నియోజకవర్గ పార్లమెంటరీ సమావేశం సందర్భంగా ఆ రోజు 7 నియోజకవర్గాలకు సంబంధించిన సమీక్ష జరిగింది. సలీం అహ్మద్ గారు, మా ఏఐసీసీ సెక్రటరీ గారు వచ్చారు. భువనగిరి సమావేశం డిస్కషన్ అవుతున్నప్పుడు ఎలాంటి గొడవ జరగలేదు, ఒకటి. నెంబర్ 1, మాది మా అంటే ఆడ వేరే నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కడైతే మల్టీపుల్ ఆస్పిరెంట్స్ ఉన్నారో అక్కడ చిన్న చిన్న ఘర్షణలు. ఇది కాంగ్రెస్ అంటేనే ఒక ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు టీఆర్ఎస్ అంటే ఇంట్లో కూర్చొని ఆయన రాసి పంపితే అది నడుస్తుంది. ఆడు గట్టోడా గట్టోడు కాదా, చాతగానోడా, టికెట్ ఇస్తారా, ఆయన పోయి నిలబడాలి. గెలిచినాక కూడా ఆయనకు ఇంట్లోకి కూడా రానియాడు. అది టీఆర్ఎస్. కాంగ్రెస్ అట్లా కాదు, మాకు మర్యాద ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. మాకు ఇక్కడ ఓ పర్టికులర్ కాన్స్టిట్యున్సీ ఉన్నప్పుడు ఆడ 3-4 ఆస్పిరెంట్స్ ఉన్నప్పుడు
తప్పకుండా కొన్ని తేడాలు ఉంటాయి. ఒక్క కుటుంబంలో తేడాలు వస్తాయండి, అంత పెద్ద కాన్సెన్సర్లలో ఎట్లా తేడాలు ఉంటాయి? చిన్న చిన్న తేడాలు ఉన్నప్పుడు, ఒక గుంపు ఒక పెద్ద సమీకరణ అక్కడ సమావేశమైనప్పుడు చిన్న చిన్న స్పర్ధలు వస్తాయి. అంతే తప్పితే అంతకంటే వేరే ఏమి ఎలాంటి ఇబ్బందులు మాకు లేవు. ఇంకోటి ఎప్పుడైనా చూడండి, నల్లగొండలో ఎప్పుడు కూడా కాంగ్రెసే విజయం. పోయిన ఒక్కసారి తప్పితే కాంగ్రెస్ టీఆర్ఎస్ అవ్వాలో కూడా ఆరు గెలిచినాం మేము. ఈసారి మాత్రం 12 సీట్లు మేము గెలుస్తాం. మా అన్ని చిన్న చిన్న తేడాలు, ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి గారికి నేను ఎంపీకి చేసినండి ఫస్ట్ టైం, రెండోసారి ఎంపీకి చేసినాం, ఎమ్మెల్సీకి చేసినాం. అయినా మా నాయకుడు అట్లేం లేదు. నేను పర్సనల్గా చెప్పినా, వీ ఫాలో యూ అని చెప్పినా నేను. సరే, అది ఏదన్నా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి. పీపుల్ ఏంటంటే దే అట్రిబ్యూట్ టు డిఫరెంట్ రీజన్స్, చిన్న చిన్న కారణాల వల్ల చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ ఉంటాయి. బట్ మాకైతే అలాంటివి ఏం లేవు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్.